దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనకు అందించి మనల్ని బలపరచడానికి నా సహదాసురాలు హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి అధ్యక్షురాలైనటువంటి పాస్టమ్మ గారిని కాటూరి వనజా మేరీ ప్రిపెడిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. పాస్టమ్మ గారు దేవుని వాక్యాన్ని అందించి మనందరినీ బలపరుస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవనామన వందనాలు. అలాగే మీ టెలివిజన్ కార్యక్రమం చూసిన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాక్యదానాంశం యెషయా గ్రంథం 51:2 చదువుకుందాం. అందరం మీ తండ్రి అయిన అబ్రహామును సంగతిని ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతను ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అయితే మన తండ్రి అయిన అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతున్నారండి. అతను ఒంటరిగా ఉన్న, ఏమీ లేకపోయినా, అతను పడిపోయిన స్థితిలో ఉన్న, అలాగనే అన్నీ కోల్పోయినా కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట. అతను పిలిచిన దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఎలాంటి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించారంటే, ఆదికాండం 24:1 చదువుకుందామండి. ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలం గడిచిన ఉద్రేయుండెను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అయితే యెహోవాను అంటే అబ్రహాము ఉద్రేయ ఉండగా అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. మరి అన్ని విషయాల్లో సమృద్ధిగా దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాడంటే, మొదటిగా ఆయన పిలిచిన దేవుడు విడిచిపెట్టకుండా అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడండి. మరి అబ్రహాం పొందుకోలాంటి ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలంటే, మరి మనం కూడా ఏం చేస్తే మరి అబ్రహాం ఆశీర్వదింపబడ్డారో మనం కూడా సేమ్ మెసేజ్ అలాగే చేస్తారండి. మన దేవుడు కూడా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అలాగే అబ్రహామునే కాదండి, అబ్రహాం సంతాన్ని మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చారు. అలాగనే మనల్ని, మన కుటుంబాన్ని, మన సంతానాన్ని, అలాగనే ప్రతిదాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలంటే దేవుడు చక్కగా మనతో మాట్లాడతారండి. కాబట్టి మనం కూడా అబ్రహాం ఎలాగైతే మూడు విషయాలు అబ్రహాం ఎలాగైతే చేశారో, మరి ఆ మూడు విషయాలు కూడా మనం కూడా నేర్చుకుని అట్లన్నింటినీ మనం కూడా నెరవేరుస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారండి. అయితే మొదటిగా అబ్రహాం చేసిన పని ఏంటి మనం చూద్దామండి. ఆదికాండం 18:1 మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సుందీర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే మమ్రే సుందూర వృక్షం దగ్గర, అలాగనే అబ్రహాం ఎండవేళ గుడార ద్వారమున కూర్చుని ఉండగా, అంటే గుడార ద్వారమున కూర్చుని ఉండగా యెహోవా, అంటే యెహోవా అతనికి కనబడను. అంటే గుడారపు ద్వారము దగ్గర కూర్చుని ఉన్నారు. మరి ద్వారము అనగానే, అంటే గుడారము అనగానే మన హృదయం అండి. మన హృదయంని మనం ఎలా ఉంచుకోవాలంటే, మనం ఎప్పుడు మన హృదయాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అలాగే అబ్రహాం గారు అంటే గుడార ద్వారం ఎందుకు కూర్చుని ఉన్నారంటే, ఒకవేళ అక్కడ ఏమైనా జంతువులు ఏమైనా ఎవరైనా వస్తారేమో, లేకపోతే ఎవరైనా బయట శత్రువులు ఎవరైనా వస్తారేమో అంటే, తన గుమ్మము ముందే, తన ఇంటి ముందే తన కూర్చుని ఉండి కాపలా కాసుకుంటూ, అంటే ఏ చెడు కానీ, లేకపోతే ఏ ఇతర మనుషులు కానీ, లేకపోతే ఏ శత్రువులు కానీ ఏమి రాకుండా తన ఇంటిని తాను అబ్రహాము కాపాడుకుంటూ వచ్చాడండి. అలాగనే మన ఆత్మీయంగా మనం తెలుసుకోవాలనుకుంటానండి, అది గుడారం అనగానే మనం చెప్పుకోవచ్చు మన హృదయం. అంటే మన హృదయాన్ని మనం ఎప్పుడైతే ఏది రాకుండా మనం కాపాడుకుంటూ ఉంటామో, అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారండి. అలాగనే మన హృదయం గురించి మనం మాట్లాడుకుంటాను. 8:17 మనం చూసుకుంటామండి. హృదయము అన్నిటికంటే, అంటే హృదయం గురించి మనం మాట్లాడుకుంటే అన్నిటికంటే మోసకరమైనది, అదే ఘోరమైన వ్యాధి కలదు అన్న, అంటే హృదయము మోసకరమైనది అని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఈ హృదయం మోసకరమైంది కాబట్టి ఈ హృదయం ఎప్పుడు మోసపోకుండా మనం ఏం చేయాలండి, ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ఉండాలని. అలాగే నీ హృదయం గురించి మాట్లాడుకుంటూ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ హృదయంలో మోసకరమైంది ఎలాగైతే అనుకుంటున్నామో, ఈ హృదయంలో కూడా దేవుడు వాక్యాన్ని కూడా మనం ఉంచుకోవచ్చు అండి. అది మనం చూడాలంటే సామెతల గ్రంథం 4:23 చదువుదామండి. సామెతల గ్రంథం 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము. అంటే ఈ హృదయంలో జీవదారులు బయలుదేరు, అంటే జీవదారులు అనగానే దేవుని వాక్యం ఈ హృదయంలో బయలుదేరుదని దేవుడు చెప్తున్నారండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని, అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏది భద్రపరచుకోమని మన దేవుడు చెప్తున్నారండి, మన హృదయాన్ని భద్రపరచుకోమని దేవుడు చెప్తున్నారు. మరి ఈ హృదయాన్ని మనం భద్రపరచుకుంటున్నామా, దానికి ఇష్టరాజ్యంగా మనం వదిలేస్తాం, దానికి ఇష్టరాజ్యంగా వదిలేస్తానండి. ఆ హృదయం
ఏది చెప్తే మన శరీరం కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతా అండి, మనమే నాశనం అయిపోతాం. కాబట్టి మన దేవుడు మనతో మాట్లాడి కాబట్టి ఫస్ట్గా అబ్రహాము తన గుడారాన్ని చక్కగా ఏది రాకుండా, శత్రువులు కానీ లేకపోతే ఏ జంతువులు కానీ ఎవరూ రాకుండా తన గుడారం ముందు తన కాపలాగా ఉండి తన గుడారాన్ని తన కాపాడుకుంటున్నారు. కాబట్టి మరి ఆత్మీయంగా మనం చూసుకుంటానండి, మన హృదయాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో, హృదయంలో రెండు రకాలు ఉంటాయండి. ఈ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది, అలాగే చెడు కూడా ఉంటుంది. కాబట్టి మొదటిగా మరి చెడుని మనం తొలగించుకుని దేవుని వాక్యాన్ని బట్టి ఆ చెడును మనం అనదొక్కుంటానండి, మన హృదయాన్ని ఎప్పుడు మనం కాపాడుకోగలం. కాబట్టి మరి హృదయంలో మరి మోసకరమైంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం భద్రపరుచుకుంటే దేవుని వాక్యాల ద్వారా మన హృదయాన్ని నెమ్మదిపరుస్తూ శాంతిపరుస్తూ, అలాగే వేరే అంటే శరీర కోరికలు కానీ లేకపోతే వేరే వేరే ఆలోచనలు కానీ రాకుండా ఎప్పుడు మన హృదయాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలండి. అలాగే హృదయంలో మనం మాట్లాడుకున్నాం కదండి, మొదటిగా ఈ హృదయంలో రెండుగా నేను మీకు చెప్తానండి. హృదయంలో చెడు గురించి మనం మాట్లాడుకునే చెడు ఆలోచనలు ఎలాగంటే అండి, మరి ఆదాము అవ్వను గురించి మనం ఆలోచించుకుంటానండి. మరి అవ్వమ్మకి సర్పము కనిపించి మరి పండు తినమన్నప్పుడు, మరి తన హృదయాన్ని తనతో మాట్లాడినప్పుడు కూడా ఆమె తినకుండా దేవుడు చెప్పాడు కదా, మరి మొత్తం ఈ వనంలో అన్నీ తినమన్నారు, మరి ఆ పండు తినద్దని దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ఆ హృదయం చెప్పినప్పుడు కూడా ఆమె ఎవరి మాటకు లోబడిపోయింది, హృదయానికి లోబడలేదు కానీ ఆ ఎదుటిన్న సర్ప మాట విని ఆమెకు లోబడిపోయి ఆ పాముకు లోబడిపోయి దానికి వాళ్ళకున్న ఆమె తినమే కాదు ఆమెతో పాటు మరి ఆదమ్ము కూడా మరి ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ తిని దేవుడికి ఎలాగంటే దూరంగా అయిపోయారు. అలాగనే ఏదేమ్ తోటలోంచి కూడా దేవుడు ఏం చేశారండి, వాళ్ళని పంపించేశారండి. కాబట్టి మనం కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ఈ హృదయంలో మరి అవ్వమ్మ హృదయం మాట్లాడినప్పుడు ఆమె లోబడి దేవుడి మాటకు లోబడి ఉంటే బాగుండేది, కానీ మాటకు లోబడినందుకు ఆమె ఏమైపోయిందండి, ఏదేమి తోటలోంచి బయటకు తోయివేయడం అంటే అక్కడి నుంచి అంత ముందు వరకు ఏదేంతో వాళ్ళకి ఇష్టమైనట్టు తిన్నాం చక్కగా, మరి దేవుడు వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడుకోవడం చక్కగా ఆడుకోవడం తర్వాత ఆత్మీయంగా ఎదగడం అన్ని విషయాలు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ దేవుడు మాటకి తన హృదయం మాటకి లోబడకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎప్పుడైతే చేశారో వాళ్ళు ఏమైపోయారండి, ఏదైనా తోటల నుంచి బయటికి పంపించినప్పుడు వాళ్ళు ఎలాగున్నారండి, వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ పంటని వాళ్ళు దున్నుకుని వాళ్ళు సేద్యపరుచుకుని కష్టపడి తిని, అలాగే నవమ్మ గారు మరి స్త్రీల గురించి కూడా మనం ఆలోచించుకుంటే మరి కాన్పు విషయంలో ఎంతగా నొప్పులు పడుతుంది అంటే వాళ్ళ జీవితం అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న ప్రాణాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారండి, ఆయాసపరుచుకుని కష్టపడడం అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఆ కష్టాన్ని అలాగే కొనసాగుతూనే ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆదాము అవ్వ వల్లే కాకుండా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ ఉండాలండి. అలాగనే మనం చూసుకుంటేనండి లోతు గురించి కూడా మనం ఆలోచించుకోవచ్చు. మరి లోతు ఎలాగైతే దేవుడు మాటకి విధేయత కలిగి లోబడి ఉంటే లోతు కుటుంబం కూడా ఎంతగానో ఆశీర్వదింపబడేది, కానీ లోతు అలా కాదు. మరి అక్కడ ఉన్న సొదొమ గొమొర్రా నాశనం చేయాలని అనుకున్నప్పుడు తను విడిచిపెట్టి అక్కడ ఉన్నది సమస్యను విడిచిపెట్టి నువ్వు భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవమ్మా మరి వెనక్కి తిరగద్దని లోతుతో చెప్పినప్పుడు మరి లోతు ఏం చేశారండి, లోతు అలా లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు తన భార్య నాకున్న ఆస్తిపాస్తులే కానీ లేకపోతే నా పిల్లల కోసం దాసింది ఏమైపోయిందా అని చెప్పి వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అదందరికీ మనందరికీ తెలిసిందని మరి దేవుడు మాటకు లోబడ్డారా, వాళ్ళ హృదయం చెప్పిన వాళ్ళు లోబడ్డారంటే లేదు. అలాగే వాళ్ళ కుమార్తె విషయంలో కూడా మనం చూసుకుంటానండి, దేవుడు చెప్పారు ఇక్కడ కాదు ఆ కొండ దగ్గరికి వెళ్ళిపో అన్నప్పుడు అయ్యా నేను అంత దూరం వెళ్ళలేనే కానీ ఎక్కలేనే కానీ ఇక్కడ ఏదో చిన్నది ఉంది కదా నేను అక్కడికి వెళ్ళిపోతానే అని చెప్పి తన సొంత ప్రకారంగా తన ఇష్టారాజ్యంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకు లోతు కుమార్తెలతో పాపం చేసి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని విని ఎదిగేవారుగా మనం ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని ఉంచుకున్న మనం యేసుప్రభు గురించి కూడా మనం మాట్లాడుకుంటానండి. యేసుప్రభు మరి 40 రోజులు మరి ఉపవాసం ఉండి మనమైతే ఉపవాసం ఉంటామని పేరు చెప్పుకుంటాము కానీ మనం వాటర్ తాగడమే కానీ జ్యూస్లే కానీ లేకపోతే మజ్జిగే కానీ ఇంకా మనకి ఏది కావాలో అది మనం తాగుతాం, కానీ యేసుప్రభు అలా కాదండి. 40 రోజులు కట్టిక ఉపవాసం కనీసం మనుషులు కూడా తాగకుండా మనమైతే మనం ఇంక ఏసీలో కూర్చోవడం లేకపోతే ఫ్యాన్ కింద కూర్చోవడం మనం ఏం చేస్తామంటే మన ప్రాణాన్ని ఆయాసపరచుకోకుండా చక్కగా సేఫ్టీగా చూసుకుంటాం. కానీ యేసుప్రభు అలా కాదండి, కొండ మీద ఎక్కి చాలా పెద్దది కొండ కూడా, అయితే ఆ పైకి ఎక్కి కూడా ఆయన ఎలా కష్టపడారు, చాలా కష్టపడారన్నమాట. ఆయన ఆ పైకి ఎక్కి తను మళ్ళీ ఇంకా 40 రోజులు మళ్ళీ కిందకు కూడా లేకుండా అక్కడే ఉండి దేవుడితో మొరపెట్టుకుని దేవుడి దగ్గరే ఉన్నారండి, అలాగే ఉండి అలాగే ప్రార్థన చేశారు. అలాగనే వాక్యం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అండి. దేవుని వాక్యం మన హృదయంలో దేవుడు చెప్తున్నారు కొలస్సీలో మనం 3:16 లాస్ట్ లైన్లో మనం చదువుకుంటానండి.
క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడు అని చెప్పి మరి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం కదండి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో సమృద్ధిగా ఉంటుందో ఇంకా మన పాపం కానీ ఇంక దేన్నైనా మనం జయించేవారుగా మనం ఉండగలమండి. అలాగే మన యేసుప్రభు గురించి మనం ఆలోచించుకుంటానండి. మరి ఆయన 40 రోజులు మరి ఉపవాసం ఉన్నప్పుడు మనమైతే మరి లోకపరంగా మనం ఏం చేస్తామంటే మనకు జ్యూస్లే కానీ డ్రింక్సే కానీ లేకపోతే మజ్జిగ కానీ ఏదైనా మనం చేస్తాం. కానీ దేవుడు ఎలాంటి ఉపవాసం ఉన్నారంటే కటిక ఉపవాసం 40 రోజులు ఉండి మరి వాటర్ కూడా ఏమి తాగకుండా మరి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి ఆ కొండపై నుంచి మరి ఉపవాసం ముగించుకుని కిందకి వస్తున్నప్పుడు మరి సైతాన్ చెప్పుద్ది మరి ఏమనంటే మరి రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినచ్చు కదా అంటే మరి దేవుడు ఏమన్నారండి అంటే మన మనుషులు ఈ రొట్టె వల్లే కాదు జీవించేది, దేవుని వాక్యం వల్ల జీవించగలమని చెప్పి మరి వాక్యం ద్వారా మరి యేసుప్రభు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఏమంటే మనుషులు ఈ రొట్టె వల్లే కాదని చెప్పి దేవుడు చెప్తున్నారు. మరి మనం కూడా మరి మనం ఎలా ఉండాలంటే మరి యేసుప్రభు చెప్పినట్లుగా మన దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకునే వారుగా ఉండాలి. అలాగే యోసేపు గారి గురించి మనం తెలుసుకుంటానండి. యోసేపు తన జీవితంలో తన అన్నలో తన అందరూ మోసం చేసినప్పుడు బానిస బ్రతుకుగా మరి అమ్మేసినప్పుడు కూడా మరి పోతీఫర్ భార్య మరి ఆయనతో శయనించమని చెప్పి మరి ఫౌతి వారి భార్య అడిగినప్పుడు మరి యోసేపు తన ఎలాగైతే దేవుని వాక్యం ఆయన హృదయం ఉంచుకున్నాడు కాబట్టి దేవుని ఆయన హృదయం ఉంచుకున్నాడు కాబట్టి నేను పాపం నేను చేయను నాకు వద్దు అని చెప్పి ఆయన దూరంగా వెళ్ళిపోయాడండి. అంతేగాని ఇంకే నాకేంట్లే ఇంకా బానిస బ్రతుకు వెళ్ళాను ఆమె నన్ను అన్నీ చక్కగా చూసుకుంటాను అంది కదా అని చెప్పి శరీర కోరికకి పాపానికి లోబడిపోలేదు కానీ దేవుని వాక్యం దేవుని ఆయన హృదయం ఉంచుకున్నాడు కాబట్టి దాన్ని జయించేవారుగా యోసేపు ఉన్నారండి. మరి దావీదు గురించి కూడా మనం తెలుసుకుంటానండి. మరి యోసేపు మరి అలాంటి పాపాన్ని జయించాడు కానీ దావీదు అలా కాదండి. మరి యుద్ధానికి తన వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన సాయంకాలం తిన చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన టైంలో ఆయన ప్రార్థన చేయకుండా మరి మేడ మీద చక్కర్లో అంటే మేడ మీద అటు ఇటు తిరగడం మరి చూడకుండా చూడసారు కాబట్టి మరి బస్సుబాతో పాపము చేయాలని తన హృదయంలోకి వచ్చింది. మరి హృదయంలోకి వచ్చినప్పుడు తన హృదయాన్ని జయించాడా అండి? హృదయాన్ని జయించలేక తన శరీర కోరిక అది నెరవేర్చేసుకున్నాడండి. మరి యోసేపు ఆ కోరికను అవన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఉంచుకుని అట్లు దూరంగా వెళ్ళిపోయాడు. కానీ దావీదు ఏమైపోయాడండి? బస్సుబాతో పాపం చేసి మరి దేవుడు మూల్యాన్ని చెల్లించుకునే వారుగా ఉన్నాడు. మరి అలాగా మనం ఉంటేనండి మన జీవితంలో మరి బాధ ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మరి రెండు విషయాలు మనం చూసుకోవాలి. మన హృదయంలో జీవదారులు బయలుదేరని చెప్పానంటే అలాగే మన హృదయంలో దేవుని వాక్యం కూడా ఉంటుంది. మరి హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు కూడా మరి లోకపరంగా మనం ఉంటున్నాం కాబట్టి ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు మన హృదయంలో వస్తున్నాయి. అలాంటి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒకవేళ ఉదాహరణకి ఎవరైనా వచ్చి పలానా సినిమాకి వెళ్దాం రా అన్నప్పుడు కూడా మనం ఏం చేయాలండి? ఈ శరీర కోరికను మనం ఏం చేయాలంటే మన హృదయంలో పక్కకు తొలగించుకునే వారుగా ఉండాలి. నేను ఇంకా ఇలాంటి చోటుని నేను చేయకూడదు అని చెప్పి మన హృదయాన్ని జయించే వారుగా మనం ఉండాలి. ఎప్పుడు మన హృదయం జయించగలమండి? దేవుని వాక్యాలు ప్రతీది మన హృదయంలో ఉన్నప్పుడే మనం జయించగలం. కాబట్టి ఇంకేదైనప్పుడు కూడా ఒకవేళ ఏదైనా చూడకూడదు మనం చూస్తున్నప్పుడు కూడా ఫోన్లో కానీ లేకపోతే నెట్స్ ద్వారా కానీ వాట్సాప్లో యూట్యూబ్లో ఏదైనప్పుడు కూడా అలాగ హృదయంలో మనకు వచ్చినప్పుడు ఈ పాపాన్ని ప్రభు నేను అలాంటి పనులు నేను చేయనయ్యా అని చెప్పి మనం ఏం చేయాలంటే అది దూరంగా ఉంచుకునే వారుగా ఉండాలి. అలా చేస్తేనే మనం ఈ హృదయాన్ని జయించగలమండి. కాబట్టి మరి రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ హృదయాన్ని జయించే వారుగా ఉండాలి అని అలాగనే ఈ హృదయంలో దేవుని వాక్యం కూడా సమృద్ధిగా నివసింపచేసే వారుగా మనం ఉండాలండి. అలాగే రెండోదిగా మనం తెలుసుకుందామండి. ఆది కాండం 17:5 మనం చూసుకుందాం. మరియు ఇంక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. అంటే దేవుడు చెప్తున్నారు మొదటిగా తన పేరు మార్చి అబ్రహాముగా ఉన్నంత వరకు ఆయనకు ఆశీర్వాదం కలగలేదు. కానీ అబ్రహాముగా ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆయనకున్న లోటు కూడా దేవుడు సమస్తాన్ని తీర్చేశారని. ఆయనకున్న లోటు ఏంటండి? ఆయన కావాల్సింది ఏంటంటే పిల్లలు లేని లోటుతో చాలా బాధపడుతున్నారు. మరి అంతకుముందు మరి 15 మనం చూసుకుంటానండి, ఎలియాజరైనా తన పని పెద్ద పనివాడైన ఎలియాజర్ని తనకి కుమారుని ఆయన దత్తత తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడేది ఏమనంటే, అయ్యా నువ్వు ఎందుకు అలా చేస్తావు? ఆయన నీ సంతానం ఎలాగవద్దు, నీ సంతానం కాదు, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, నీకు వాగ్దానం ఇస్తున్నాను కదా, ఆకాశ నక్షత్రంలో ఎలాగైతే ఉన్నాయో ఇసుక రేణువులు ఎలాగైతే ఉన్నాయో అలాంటి సంతాన్ని అలాంటి వంశాన్ని నేను ఇస్తానని చెప్పి అని అబ్రహాంతో మాట్లాడాలి. అలాగే 16 వచ్చేసరికి మరి సారాం గారు తీసుకొచ్చి హాగర్ని తీసుకొచ్చి మరి నువ్వు శయనించమని చెప్పినప్పుడు అమ్మ నేను అలా చేయను అని ఉంటే బాగుండేది, కానీ అలా కాకుండా ఆయన ఏం చేశారండి, ఆయన సారాం గారు చెప్పిన మాటకి లోబడిపోయారు. తర్వాత ఇస్మాయిల్ గారు
గారు పుట్టడం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని సమస్యలు అవన్నీ రావడం, అయినప్పుడు కూడా దేవుడు అప్పుడు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆయన సంతానం నీ సంతానం ఎలాగొద్దు, శారాం గారికి నీకు ఇచ్చిన సంతానమే నీ సంతానం అని నేను చెప్తున్నాను కదా అని చెప్పి అబ్రహాం తన జీవితాన్ని దేవుడు ఏం చేశారంటే మార్చారండి. మారు మనసుకి మారు అంటే తను మార్చారు, తన పేరుని మార్చారు. అలాగే నా పేరు ద్వారా కూడా ఏమైపోయిందని ఆశీర్వాదం వచ్చింది. కానీ చాలామంది ఇప్పుడు క్రైస్తవులు ఎలాగుంటున్నారంటే పేర్లు అయితే మార్చుకుంటున్నారే కానీ మనసును మార్చుకునే వారుగా ఉండట్లేదు. మనం మనసును మార్చుకుంటేనే మండి మనం కూడా దీవించబలం, ఆశ్రయింపబడగలం. అలాగే ఉదాహరణకు మన యాకోబు గురించి మనం తెలుసుకుంటానండి. మరి ఆ యాకోబు అంతకుముందు వరకు తన ఆశీర్వాదం ఎలా ఉందంటే అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక భయం 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 కుటుంబం అంటే తనలో నెమ్మది లేదు. ఎందుకంటే తన అన్నయ్యని మోసం చేసే తన తండ్రిని మోసం చేసుకుని సంపాదించుకున్నాడు ఆశీర్వాదాలు. కానీ ఎంత తన మామ దగ్గర ఉన్నా కూడా లాభాన్ని దగ్గర ఉన్నా కూడా తనకి నెమ్మది సంతోషం లేదు. ఎప్పుడైతే ఏసావు వస్తున్నారని తన అన్న చంపడానికి వస్తున్నారని తెలిసినప్పుడు యాకోబు ఒకటి చేశారండి. తనకున్న కలిగిందంటే తన భార్య బిడ్డలు ఆస్తిపాస్తులే కానీ తన వాళ్ళందరినీ పని వారందరినీ కూడా పంపించేశారు. ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయారండి. మిగిలిపోయి దేవుడితో పోరాడుతున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఆశ్రయింప చేస్తానే కానీ అంటే అంతకుముందు వరకు ఆశీర్వాదం లేదా ఆస్తిపాస్తులు లేవా ఏమీ లేవా అంటే అన్నీ ఉన్నాయి కానీ నాకు తన జీవితంలో నెమ్మది లేదని భయముతోనే బతుకుతున్నాడు అంతవరకు కూడా. కానీ ఆయన ఒకటే అడిగాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు. మరి ఆశీర్వదించాలన్నప్పుడు తన మనసు మార్చుకున్నాడా, తన బ్రతుకు మార్చుకున్నాడంటే మార్చుకోలేదని మార్చుకోక అయ్యా నువ్వు నీ పేరు చెప్పు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పు దేవుడు చెప్పినప్పుడు మరి తన పేరు చెప్పుకోవట్లా మా తండ్రి అలాగా మా తాత ఇలాగానే అలా చెప్పుకుంటున్నారే కానీ తన జీవితాన్ని తన దేవుడి దగ్గర ఒప్పుకోలేదండి. ఎప్పుడైతే తన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు అయితే ఆయన చెప్తున్నారన్నమాట, నీ పేరు ఇంక నుంచి యాకోబు కాదు ఇస్రాయేలుగా నేను మార్చానని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పారో అంటే ఇస్రాయేల్ అనగానే ఆశీర్వదించారు, దేవుడు ఆశీర్వదించారు. అలాగని ఎప్పుడైతే తన మనసు మార్చుకున్నాడో దేవుడు ఆశ్రయింప చేశారని మొదటిగా అబ్రహాముగా ఉన్నంత వరకు ఆశీర్వాదం ఆయన పొందుకోలేదు. అబ్రహాముగా దేవుడైతే ఎప్పుడైతే మార్చారో ఆయన కలిగిన ఆశీర్వాదం ఎంతో గొప్పదండి. కాబట్టి అలాగని యాకోబు గురించి కూడా మనం చూసుకుంటే యాకోబుగా ఉన్నంత వరకు అంతవరకు తన జీవితం ఏం బాగోలేదు. ఎప్పుడైతే ఇస్రాయేలుగా మార్చబడ్డారో తన జీవితం ఎంతగానో ఆశీర్వదింపబడింది. కాబట్టి మనం పేర్లు మార్చుకోవడం కాదు కానీ మన మనసు మార్చుకుని దేవుని వైపు తిరగాలండి. అప్పుడే మనం అంతేగాని మన ఇష్ట ప్రకారం మన ఇష్టరాజ్యంగా మన పనులు మనం చేసుకున్నంత మాత్రమే మన ఆశీర్వాదం చూడలేం. దేవుడి దగ్గర ఒప్పుకొని మన పాత జీవితాన్ని మన గత జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని మన మనసు మార్చుకుని ఆయన వైపు తిరిగితే మనం ఆశీర్వదింపబడగలం. కాబట్టి అలాగనే మూడోదిగా మనం చూద్దామండి దేవుని గురి. అలాగనే ఆదికాండం 18:23-33 చదువుకుందామండి. ఆదికాండం 18:23-33 వరకు మనం చదువుకుంటానండి. దాని గురించి మనం తెలుసుకుంటే లోతు కొరకు ప్రభు దగ్గర అంటే దేవుడి దగ్గర లోతు కొరకు అబ్రహాము గారు బతిలాడుకుంటున్నారండి. ఎలా బతిలాడుకుంటున్నారంటే 23 వచ్చేసరికి అంటే 18 మనం అధ్యాయంలోకి వస్తే సుందు అంటే అబ్రహాము గారు ఆయన గుడాల ద్వారా ఆయన దేవదత్తులు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం తీసుకుని వాళ్ళని ఆశీర్వదింపచేసి మరి వెళ్ళిపోయే టైంలో అయ్యా ఎక్కడికి వెళ్తున్నారయ్యా అంటే నేను సొదొమ గొమొర్ర దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు దేవుని దృష్టి చెడు నడుత నడిచి ఉన్నారు కాబట్టి దేవుడు నచ్చని అని అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ ఊరిని నేను శపించాలనుకుని ఆ ఊరిని నాశనం చేయమని చెప్పి మరి దేవుడు చెప్పారని చెప్పి దేవదత్తులు ఎప్పుడైతే చెప్పారో ఎప్పుడైతే తన లోతు గ్రామంలో ఉన్నారని అబ్రహాం గారు తెలుసు కాబట్టి అబ్రహాం గారు బతిలాడుకుంటున్నారని ఏమని బతిలాడుకుంటున్నారంటే అయ్యా 50 ఉంటే నువ్వు ఒక ఆ పట్టణాన్ని కాపాడుతావయ్యా అంటే 50 ఉంటే నేను అంటే 50 మంచివారుగా ఉంటే కాపాడుతావయ్యా అని బతిలాడుకుంటున్నారండి. అలాగని మనం చూసుకుంటానండి మరి 28 అధ్యాయంలోకి వచ్చేసరికి 40 ఉంటే 45 ఉంటే కాపాడతావా, తర్వాత 40 ఉంటే కాపాడతావా, తర్వాత 30 ఉంటే కాపాడతావా, తర్వాత 20 ఉంటే కాపాడతారు, తర్వాత లాస్ట్కి ఇంకా అంటున్నారండి 10 ఉంటే కాపాడతావా అయ్యా మంచివాళ్ళు అని చెప్పి అన్నప్పుడు ఇంకా చాలు ఇంకా మేము దేవదత్త అన్నారు ఇంకా చాలు మేము వెళ్ళిపోవాలి అబ్రహాము 10 ఉన్న కాపాడతాను నీవు అని చెప్పి నీకు మాటిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు మరి అబ్రహాము గారు లోతు గురించి ఎంతగానో బతిలాడుకు అంటే లోతు అబ్రహాం వద్దనుకుని వెళ్ళిపోయాడు కానీ అబ్రహాం మాత్రం లోతు కుటుంబం కోసం ఇంకా నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మరి మనము మన శత్రువుల గురించి కానీ మన అయనల గురించి కానీ మన బంధువుల గురించి కానీ మనం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా? కానీ అబ్రహాం చూడండి అంటే లోతు కుటుంబం కోసం దేవదత్తులు బతిలాడుకుంటున్నారని మనమైతే మనం ఏం చేస్తామంటే మన శత్రువులు వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినా బాధ కలిగినా ఒకవేళ వాళ్ళు నష్టపోయినా మనం చూసి ఏం చేస్తామంటే నవ్వుకుంటాం.
వీళ్ళు కలిగింది నిజంగా దేవుడు సరిగ్గా చేశారు వాళ్ళకి, వాళ్ళకి అంతే కావాలి అని చెప్పి మనం ఏం చేస్తాం అంటే సంతోషపడి ఆనందపడుతుంటాం. కానీ అబ్రహాం లోతు, నాకు అక్క అబ్రహాం అక్కర్లేదనుకుని వెళ్ళిపోయాడు, కానీ అబ్రహాం మాత్రం లోతుకు లోతు కుటుంబం కోసం నిత్యం ఇంకా ప్రార్థన చేస్తూ దేవుని బతులాడుకునే వారిగా ఉన్నారండి. మరి మనం కూడా నేర్చుకుందామండి, అబ్రహాం లాంటి మనసు కూడా మనం కూడా కలిగి ఉండి మరి మనం కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగనే మరి అంతకుముందు ఒక అధ్యాయంలో మనం చూసుకుంటాం, 14 అధ్యాయంలో మనం చూసుకుంటానండి, మరి లోటు కుటుంబం మరి అక్కడ ఉన్న ఆ పట్టణంలో మరి అక్కడ ఉన్న లోటు లేకపోతే స్త్రీలే కానీ పిల్లలే కానీ ఆస్తిపాస్తులే కానీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే అబ్రహాం గారికి ఈ విషయం తెలిసిందో అబ్రహాంతో పాటు ఇంకొంతమందిని తీసుకెళ్ళి యుద్ధము చేసి తన లోతుగా రావాల్సిన ఆస్తిపాస్తులు తన భార్య బిడ్డలందరినీ తీసుకొచ్చి మళ్ళీ లోతుకి ఇచ్చేశాడండి. అంటే నష్టపోతున్నానని తెలిసి ఆయన ఏం చేశారంటే ప్రయాసపడి యుద్ధము చేసి మరి తన లోతు కుటుంబం కోసం ప్రయాసపడ్డారండి. అంటే ఇంకా అబ్రహాం కాదనుకో లోతు వెళ్ళిపోయాడే కానీ కానీ అబ్రహాం మాత్రం లోతు కుటుంబం కోసం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎప్పుడు కూడా మన బంధువుల గురించి కానీ మన అయనోల గురించే కానీ లేకపోతే మన శత్రువుల గురించే కానీ విజ్ఞాపన చేసేవారుగా ఉండాలండి. అలా చేస్తే దేవుడికి ఎంతగానో ఇష్టమండి. కాబట్టి మరి అబ్రహాము అన్నీ కోల్పోయి వచ్చాడు దేవుడి దగ్గరికి. నిజమైన దేవుడు ఎవరా అని చెప్పి మరి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము లోబడి దేవుడి కోసం వచ్చేసారు. మరి అబ్రహాంని విడిచిపెట్టారండి, విడిచిపెట్టి అబ్రహాంతో పాటు అబ్రహాం వంశాన్ని కూడా బహుగా ఆశీర్వదించారు. మరి అలా బహుగా మనల్ని మన కుటుంబాన్ని మన వంశాన్ని కూడా దేవుడు ఆశ్రయింపచేయాలంటే మరి మూడు మాటలు మనం తెలుసుకున్నాం. ఆ మూడు మాటలు మొదటి మాట మరొకసారి మీకు చెప్తున్నానండి. అంటే అబ్రహాము గుడారము ద్వారమున కూర్చుని ప్రార్థన చేసిన, అంటే గుడార ద్వారం అంటే తన హృదయాన్ని అబ్రహాము ఎలాగైతే తన గుడారంలో ఏ చెడు రాకుండా ఏ శత్రువు రాకుండా ఎలాగైతే కాపాడుకున్నాడో మన హృదయంలో కూడా ఏ చెడు ఏ మలినం రాకుండా మన హృదయం ఎప్పుడు కాబట్టి భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ఉండాలండి. కాబట్టి మనం తెలుసుకోవాలి దేవుని వాక్యం కూడా మన హృదయంలో ఎప్పుడు సమృద్ధిగా, ఒకవేళ పాప కోరికలు కానీ చెడ్డ కోరికలే కానీ లేదా చెడు ఆలోచనలు వచ్చినా కూడా వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉంటేనే మనం ఎప్పుడు ఇంకా దేవుడు ఆశీర్వాదం మనం పొందుకోగలం. రెండోదిగా మనం చూసాం కదా మన మనసు మార్చుకోవాలి. పేరు కాదండి, చాలా మంది పేరు మార్చేసి ఈ పేరు వల్ల నాకు ఆశీర్వాదం లేదు కోటేశ్వరుడు అని పేరు పెట్టుకుంటారు. కానీ ఆ పేరును బట్టి కోటేశ్వరుడుగా ఉంటున్నారా? కాదు కదండి. కాబట్టి మనం కూడా ఏంటంటే పేరు మార్చుకోవడం కాదు కానీ మనసు మార్చుకోవాలి. అబ్రహాం గారు మనసు మార్చుకొని ఇంకా దేవుడే నాకు ఇవ్వగలరు పిల్లని అని చెప్పి దేవుడి దగ్గర అనుకుని దేవుడిని అడిగారు కాబట్టి అబ్రహాం గారు ఆశీర్వాదం. అలాగే యాకోబు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే యాకోబు తన పేరు ఇజ్రాయేల్గా మార్చారో దేవుడు సమృద్ధి, అంటే తన జీవితాన్ని అయ్యా నేను మోసగాను, యాకోబు నేను మోసగాను అయ్యా, నా తండ్రిని నేను మోసం చేశా, తన అన్నని నేను మా అన్నని మోసం చేశానని యాకోబు తన జీవితాన్ని ఒప్పుకున్నారండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుళ్ళకి వచ్చామంటారు కానీ గత జీవితాన్ని విడిచిపెడతారు. అంటే దేవుళ్ళో రాకముందు ఎలాగైతే ఉన్నారు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా అలాగే. ఇంకా చాలా మంది అన్యులు అంటున్నారు ఇంకా దేవుళ్ళో రాకముందు నయ్యం కదా అని అంటున్నారు. మరి అలాంటి సాక్ష్యం మనం పొందుకుంటే మన దేవుడి చేత ఆశీర్వదింపబడలేమండి. కానీ దేవుళ్ళకి వచ్చిన వీళ్ళు ఎంతగా మారారో అనే మాట మనం తెచ్చుకోవడం వల్ల మనం కూడా ఆశీర్వాదం పొందుకోగలం. మూడోదిగా మనం తెలుసుకున్నది లోతు కుటుంబం గురించి అబ్రహాము ప్రార్థన చేసేవారుగా ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, బతులాడుకుంటున్నారు. మనం మన కుటుంబం గురించి, యజమాని గురించి, పిల్లల గురించి మనం బతులాడుకుంటున్నామా లేకపోతే మనం ఎలాగుంటున్నామండి? మన బంధువుల గురించే కానీ మన శత్రువుల గురించే కానీ మనం ఎలాగుండాలంటే మనం ప్రార్థన చేసి బతిలాడుకునే వారుగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆశీర్వదింపాలి. కాబట్టి ఈ మూడు విషయాలు కూడా మేము మీతో మాట్లాడినాం కదండి, ఈ మూడు కూడా మనం చేసి మన దేవుణ్ణి బతిలాడుకుంటానండి ఖచ్చితంగా మన జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన కాక ఆమెన్. పరిశుద్ధ మీకు అందా చెల్లిస్తాం ప్రభా, మహిమరాజే మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. యేసు మీకు అందా చెల్లించుకుంటున్నాం ప్రభా, మీరెంతగానో ప్రభా మమ్మల్ని మీరు కాశీ కాపాడిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈరోజు ప్రభా అయ్యా వాక్యం ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా అబ్రహాము తండ్రి మీరు పిలిచినప్పుడు తండ్రి ఏమీ లేని వాడిగా తండ్రి ఒంటరిగా తండ్రి అయ్యా మీ దగ్గరికి రిక్త హస్తాలతో వచ్చి ఉన్నాడు తండ్రి. అయ్యా అన్నీ కోల్పోయి ప్రభా వచ్చి ఉన్నాడు ప్రభా, కానీ అబ్రహాంని తండ్రి మీరు బహుగా తండ్రి ఆశ్రయింపచేశాడు ప్రభా. మరి ఆ బహుగా ఆశ్రయింపజేసే తండ్రి అయ్యా అబ్రహాంనే కాదే తన వంశాన్ని కూడా మీరు దీవించడం కారణం ప్రభా, మీరు దీవి
దీవించారు తండ్రి. మరి అబ్రహాము ప్రభా మీరు అలా ఆశ్రయింపు చేయడం కారణాలు కూడా మేము తెలుసుకున్నాం ప్రభా. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి నష్టపోకుండా తండ్రి అయ్యా మీ తట్టు తిరిగే భాగ్యం మీరు అనుగురించి మాడుతాను తండ్రి. అయ్యా అయ్యా కోల్పిన సమస్తాన్ని తండ్రి తిరిగి ఇచ్చేవారు మీరు ఒకలే ప్రభా. ఎవరెవరో మనుషుల వైపు మీద ఆడుకోవడం కాదు కానీ ప్రభా మీ పైన ఆనుకునే భాగ్యం మీరు అనుగురించి మాడుతాను తండ్రి. వాళ్ళ బ్రతుకులు మార్చుకునే భాగ్యం మీరు అనుగురించి మాడుతాను ప్రభా. వాళ్ళ హృదయాన్ని మార్చుకునే భాగ్యం మీరు అనుగురించి మాడుతాను తండ్రి. ఈ హృదయం అంతని చేయనంతని ప్రభా వాక్యం ద్వారా ప్రభా తుడిచివేస్తూ తండ్రి వాక్యం ప్రభా వాక్యం కూడా శ్రద్ధగా వింటూ ప్రభా ఐశ్వర్యవంతులుగా అవడం కృప చూపించి మాడుతాం తండ్రి. మీరే మేలు చేయమని ఆడతాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుని ఆడతాం తండ్రి. అయ్యా మారు మనసు కలిగి ప్రభా జీవించే భాగ్యం మీరు అనుగురించి మాడతాం తండ్రి. బ్రతుకు మార్చుకునే భాగ్యం మీరు అనుగురించి మాడతాం తండ్రి. క్రైస్తవుల్లో రాకముందు ఎలాగైతే ఉన్నారో క్రైస్తవులకు వచ్చిన తర్వాత అలాగే కాకుండా ప్రభా ఇంకా మారేటట్టు మీరు అనుగురించి మాడతాం తండ్రి. మన మా ప్రభా మా మార్పు వల్ల మీరు ఆశీర్వదింప చేస్తారని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని ఆడతాం తండ్రి. అలాగే మూడోదిగా తండ్రి అనేక మంది కోసం ప్రభా మీ విజ్ఞాపం చేసే వారు కూడా కృప చూపించి మాడతాం తండ్రి. అయ్యా మా బంధువుల కొరకు మా యజమాని కొరకు మా పిల్లల కొరకు అలాగే తండ్రి అయ్యా 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 మీకు స్తుతి అయ్యే ప్రభా అయ్యా శత్రువుల కొరకు ప్రభా ప్రార్థన చేసే వారుగా ఉండాలి కానీ ప్రభా అయ్యా వాళ్ళు ప్రభా నాశనం అయిపోవాలి మేము ప్రార్థన చేసే వారుగా మేము ఉండకుండా ప్రభా ఇంకా నుంచి మేము మార్చుకుంటాం ప్రభా మా బ్రతుకు మేము మార్చుకుంటాం ప్రభా. మీరు మేలు చేయమని అడుగుతాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. మరి ఈ టీవీ తండ్రి ఈ టీవీ ద్వారా ప్రభా ఎవరైతే వాక్యం వింటున్నారో అట్టి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా. ఏ సమస్యలతో మీ సన్నిధానంలో ఉన్నారో ప్రభా ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభా ఏ కొరతలతో ఉన్నారో ప్రభా అయ్యా అబ్రహాము కొరతలతో ప్రభా ఇబ్బందులతో అన్నింటితో బాధపడ్డారు తండ్రి. కానీ అబ్రహాము మొత్తంగా సమృద్ధిగా మీరు ఆశ్రయింప చేశారు తండ్రి. అయ్యా మమ్మల్ని కూడా ప్రభా సమృద్ధి మీరు ఆశ్రయింప చేసి మనం అడుగుతాం తండ్రి. అయ్యా మా కుటుంబాన్ని మా వంశాలను మీరు దీవించేవాడు మీరు ఒక్కలే ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ పైన ఆనుకునే భాగ్యం మీరు అనుగురించి మీరు మేలు చేయమని అడుగుతాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రతి హృదయాలు కదిలిపడం కృప చూపించి ప్రభా మీరు మేలు చేయమని అడుగుతూ యేసు నామం నడుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539 9849-296793 మా ఫోన్ నంబర్స్ 9866-37-4539 9849-296793 God bless you.